అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రంలో డ్రైవర్ ఇంట్లో తవ్వకాలు జరిపిన పోలీసులు భారీ ఎత్తున దాచి ఉన్న గుప్త నిధిని బయటకు తీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాగలింగం అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చిన పోలీసులు తవ్వకాలు ప్రారంభించారు. ఆపై 10 పురాతన ట్రంక్ పెట్టెలు లభించగా అందులో దాదాపు 15 కిలోల బంగారం ఉంది. దాన్ని కవర్ చేసేందుకు మీడియాను పోలీసులు అనుమతించలేదు. ट्रेजरी ऑफिस लो पनिचेस्तुन्ना मनोज अने अधिकारी वद्दा नागलिंगम ड्राइवर गा पनिचेस्तुन्नाडु. प्रस्तुतं मनोज नागलिंगम लनु पोलीसुलु अदुपुलोकी तीसुकुनी विचारिस्तुन्नारु. ई बंगारं विषयंलो एन्नो अनुमानालु तलेत्तुतुंडगा नेडो रेपो पोलीसुल नुंची प्रकटन रानुंदी. इंट्लो तव्वकाल्लो बंगारं दोरकडं ई प्रांतंलो पेद्द चर्चकु दारी तीसिंदी. इदि हवाला बंगारं अनि ओ प्रमुख नेता बिनामी बंगारं अनि सोशल मीडियालो चर्च सागुतुंदी. కాగా బాలప్పయ్య ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని తమకు సమాచారం అందిందని సోదాలకు వెళితే బంగారం దొరికిందని ఈ విషయాన్ని లోతుగా విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. సీఎస్ డిఎస్పీ గారికి రావడిన సమాచారం మేరకు ఇక్కడ బాలప్పన ఆయన ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. ఆ ఇంట్లో దాదాపు 8 ట్రంక్ పెట్టెలు మాకు కనబడ్డాయి. దాన్ని అనుమానంగా చూసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళ యొక్క సహకారము తీసుకొని దాని దగ్గరగా దాని వచ్చేసేసి వెండి సామాన్లు బంగారు మిగతావి ఉన్నాయి. దాన్ని వచ్చేసేసి మేము ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం. అది ఎవరిది ఏమి అని చెప్పేసి విచారణ చేస్తే బాలప్ప ఒక అల్లుడు నాగలింగ అని చెప్పేసి ఉన్నాడు. అతని ఒక యజమాని వచ్చేసేసి మనోజ్ అని చెప్పేసి శరీరంలో పనిచేస్తాడు. ఆయన తీసుకొని వచ్చి పెట్టినాడు మా దగ్గర అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రాథమిక దర్యాప్తు పైన మేము వచ్చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మేము క్యాష్ మిషన్ కౌంటింగ్ మిషన్ అయితే ఏమి నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ అతను తీసుకొని వచ్చి ఈచ్ ఐటమ్ని మేము వెయిట్ చేసి దాన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాము. దానిపైన వచ్చి కేసు రిజిస్టర్ చేస్తాము. అతన్ని మనోజ్ అని అతన్ని కూడా తీసుకుని వచ్చి అది ఎందుకు పెట్టడం జరిగింది ఏం కథ అని చెప్పేసి విచారణ చేసి దానిపైన కేసు రిజిస్టర్ చేస్తాము. దాంట్లో ఇప్పుడు ఒక ఎయిర్ పిస్టల్ కూడా మా దగ్గర లభ్యమైంది. దాన్ని ఏ విధంగా సంపాదించాడు ఏం కథ అనేసి ఇంటరాగేషన్ చేస్తాము. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి కానీ ఏసీబీకి కానీ ఏ డిపార్ట్మెంట్కి దానికి సంబంధించిన వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ తెలిపి మళ్ళీ తర్వాత చర్య తీసుకుంటాం. అది ఇంకా మేము తెలియదు. అనంతపురం ట్రెజరీలో పనిచేస్తాడని చెప్పి తెలిసింది. ఆయన ఆడిటర్ అని చెప్పేసి అంటున్నారు. అది ఇంకా మేము వచ్చేసేది ప్రతిదీ ఐటము వీడియోగ్రఫీ కింద మేము వచ్చేసేది వెయిట్ చేస్తున్నాము. అది వచ్చేసి సిల్వరా లేకపోతే గోల్డా లేకపోతే వేరే ఐటమా అని చెప్పేసి కూడా ఒక జ్యువెలరీ షాప్ నుంచి జ్యువెలరీ తీసుకుని వచ్చి అతనితో దాని యొక్క అథెంటిసిటీని కూడా వెరిఫై చేసి తహసీల్దార్ ముందర వాళ్ళ ముందర వచ్చేసేసి పెట్టి దాన్ని పంచనామా కూడా చేస్తున్నాం. అది ఇంకా అదే దాంట్లో క్యాష్ కూడా ఉంది కానీ ఎంత అని చెప్పేసి తెలియదు. మేము ఇంకా ఒకటి రెండు అట్లా ఒక దాని తర్వాత ఒకటి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇతను బాలప్ప ఏం లేదు. వాళ్ళ కూడా వాళ్ళ అల్లుడు మాత్రము మనోజ్ దగ్గర వచ్చేసి డ్రైవర్గా పనిచేస్తాడు అనేసి చెప్పినాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో? ఇప్పుడు మాకు మనోజ్ అని చెప్పేసి తెలిసింది. తర్వాత ఏమనేసి అతన్ని ఇంటరాగేషన్ చేస్తే